ముఖ్యమైన అవసరమైతేనే బయటికి రండి. పట్టణంలో కూడా గుంపులు గుంపులుగా వచ్చి మీరు అనవసరమైనటువంటి డిస్టర్బ్ చేసుకోవద్దు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనం వినుకొండని ఇదే విధంగా జాగ్రత్తగా కాపాడుకుందాం. ఎక్కడ కూడా కేసు రాకుండా ప్రయత్నం చేసుకోవాలంటే అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి మీ అందరికీ మేము సౌనీయంగా మనవి చేస్తుంది ఏంటంటే, ఈ వారం రోజులు మంచి కఠినంగా నిర్ణయాలుంటే కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా బతికుంటే బలుసాగు తినేనా బతకొచ్చు. అసలు మన కూరగాయలు నిత్యావసర సరుకుల సంగతి దేవుడు తెలియాలి. ముందు మన ప్రాణాల సంగతి మనం కాపాడుకోవాలి. వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల మీరు ఏం చేయని అవసరంలా, ఇంట్లో కూర్చోండి. అవసరమైనప్పుడే బయటికి ఆ దగ్గరలో ఉన్న షాప్కి వచ్చి ఏదైనా కావాలన్నది తీసుకెళ్ళండి అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మా యోగి అమ్మారెడ్డి గారి సేవా సమితి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరచుకుంటున్నాం. ఈ సేవా సమితి తరపు నుంచి గతంలో కూడా చాలా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామాల్లోకి రానియం అనేది మంచి పద్ధతి కాదు. ఆ డ్రైవర్ని లోపలే కూర్చోబెట్టండి. అంతేగాని ఆ డ్రైవరు ఊరు బయట ఉంటే ఆ పండించుకున్నటువంటి ధాన్యం, పండించుకున్నటువంటి కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు అదోలా ఆలోచిస్తారు? అది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం పూర్తి స్థాయిలో ఎవరిని రానివ్వకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ పండించిన పంటలు, పచ్చి సరుకు, పాలు, మరి నిత్యావసర వస్తువుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇవాళ బొప్పాసి ఇలాంటివన్నీ కూడా నష్టపోతున్న పరిస్థితి. ఇవాళ పొగాకు అకాల వర్షాలు పడుతున్నాయి. ఆడ బయట దండాలు కట్టించాం. ఆ పొగాకుని పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లారీని దగ్గరకు రానియాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మిర్చి కూడా, ఎండు మిర్చి రోడ్డు తీసుకెళ్ళలేండి. గ్రామాల్లో మొండిగా మాట్లాడతారు, మొండిగా ఉంటారు. కరెక్ట్ కాదు. అవకాశం ఏంటి? మనం జాగ్రత్తగా ఉందాం. కానీ ఆ సరుకుని బట్టి బయటికి తీసుకెళ్ళని ఈ సందర్భంగా రైతు సోదరులు అందరికి కూడా, మరి పల్లె ప్రాంతంలో ఉన్న ప్రజలందరికి కూడా దయచేసి ఎక్కడ కూడా అంతరాయం కలిగించగాకండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సందర్భంగా అందరికి తెలియపరుస్తుంది. ఈ వినుకొండ ప్రాంతానికి యోగి శ్యామారెడ్డి గారి సేవా సమితి కన్వీనర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, సెక్రటరీ గారు సుధాకర్ రెడ్డి గారు, ఇంకా మా పెద్దలు ఆ కమిటీ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాస్తవం చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా, అదేవిధంగా భారతదేశం, అదేవిధంగా మన రాష్ట్రం చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్న మాటలు వస్తుంది. ఎందుకంటే మానవ జాతికే ముప్పు వాటిల్లిన పరిస్థితి. జాతి మొత్తం కూడా ఈరోజు ఐక్యతతో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మన వినుకొండ నియోజకవర్గం వచ్చేసరికి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రం ఎలా అయితే స్పందించిందో, మరి ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు దేశం ఎలా స్పందించిందో, అదే స్థాయిలో మన వినుకొండ నియోజకవర్గం కూడా బాగా స్పందించి ఈరోజు కూడా ఎక్కడ ఒక కేసు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆరోగ్య సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానివ్వండి, పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్,
అందరూ కూడా వినుకొండ నియోజకవర్గ ఆల్ డిపార్ట్మెంట్ ప్రజలు అందరూ కలిసి ఈ రోజుకి ఆ వైరస్ వినుకొండ దరిదాపు రాకుండా కాపాడుకోగలిగామని, మరి దాంట్లో భాగంగా దానికి కావలసినటువంటి వనరులు చాలామంది ఇలాగే లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా యోగి యామారెడ్డి గారి సేవాస్థల తరపు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,00,000 రూపాయలు ఈరోజు వాళ్ళు అందించడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. రాష్ట్రంగా ఏ కార్యక్రమంలో కూడా నిన్న కూడా దాదాపుగా 1,00,000 ఖర్చు పెట్టారు మా సేవా సేవా సమితి వారి ద్వారా. వీరందరూ కలిసి నిన్న ఖర్చు పెట్టడం జరిగింది, మళ్ళా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మంచి మనసుతో చేయాలి, అందరూ ఐక్యత సాటుకోవడం. ఇదన్నిటికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇనుకొండ ప్రాంత ప్రజలు మరి అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి గారికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కష్టాల్లో కూడా పేదలందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకోవడం జరుగుతూ ఉంది. నిన్న 1,000 రూపాయల కాడికి ప్రతి పేదవాడికి 1,000 రూపాయల కాడికి డబ్బులు ఇవ్వడం జరిగింది, ప్రతి పేదవాళ్ళకి రైస్ ఇవ్వడం జరిగింది. రూపాయి తీసుకోకుండా ఏ విధంగా చూసినా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పకడ్బందీగా చాలా సమస్యలను కూడా మరి ఈరోజు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని పక్కన పెట్టి ఏదో విధంగా నెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి, ఇది అభినందించాల్సిన పరిస్థితి అని కూడా భారతదేశం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విధానాలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ, ఆయన తీసుకున్నటువంటి సచివాలయ వ్యవస్థ అన్నీ కూడా భారతదేశంలోనే ఎవరూ చేయలేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పాలన అందరూ కూడా శభాష్ అనుకునే మరి ఈరోజు మనం అందుకే ఇంత తక్కువ పరిధిలో కూడా చాలా ఎక్కడ రైతులకు కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.